ರುದ್ರ హృదయోపనిషత్తు. ఈ రుద్ర హృదయోపనిషత్తు అనేది కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటిది. ఇందులో సుఖ మహర్షి ఒకసారి తన తండ్రి అయినటువంటి వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కారం చేసి, ఓ తండ్రి, సర్వ వేదాలకు సర్వ దేవతలకు కూడా ఆది పురుషుడు అతడు ఎవరు, ఈ చరాచర జగత్తుకందరికీ కూడా కారణభూతమైనటువంటి వాడు ఎవరు, ఎవరియందు దేవతలందరూ నిత్యము ఉంటారు, ఎవరిని సేవించినంత మాత్రం చేత దేవతలందరూ కూడా ప్రీతి చెందుతారు, ఈ విషయాలు నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. ఆ మాటలు విన్నటువంటి వ్యాస మహర్షి చెబుతూ ఉన్నాడు, చూడండి, ఓ కుమార, ఓ సుఖ, నువ్వు అడిగినటువంటి మాటలన్నింటికీ కూడా నేను సమాధానం చెబుతానయ్యా విను. నువ్వు అడిగినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ చరాచర జగత్తుకి మూలమైనటువంటి వాడు ఎవడు, దేవతలందరిలోనూ కూడా అధికుడు ఎవరు, ఎవరిని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత సర్వము మనకి తెలుస్తుంది, ఎవరిని పూజించినంత మాత్రం చేత దేవతలు అంతా సంతసిస్తారు, ప్రీతి చెందుతారు, ఈ విషయాలని కావాలి అని అడిగావు కదా, నువ్వు అడిగినటువంటి విషయాలని కూడా ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను వినవలసింది అని ప్రారంభం చేస్తూ ఉన్నాడు. చూడండి, సర్వదేవాత్మకో రుద్ర సర్వదేవాశివాత్మక, మొట్టమొదటగా చెబుతూ ఉన్నాడు, ఓ కుమార, ఓ సుఖ, సర్వదేవాత్మకో రుద్ర సర్వదేవాత్మకుడు ఎవరయ్యా అంటే అతడేనయ్యా రుద్రుడు, సర్వదేవాశివాత్మక, ఈ జగత్తులో ఉన్నటువంటి దేవతలందరూ కూడా శివాత్మకులేనయ్యా. ఆ రుద్రుడు ఎలా ఉంటాడు అంటే, రుద్రస్య దక్షిణే పార్శ్వే రవి బ్రహ్మ త్రయోగ్నయ, ఆ రుద్రుడి యొక్క దక్షిణ పార్శ్వము నుంచి రవి అంటే సూర్యుడు, బ్రహ్మదేవుడు, త్రేతాగ్నులు, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, ఈ మూడు అగ్నుల్ని కలిపి మనం త్రేతాగ్నులు అని చెబుతూ ఉంటాం. ఇప్పుడు రుద్రస్య దక్షిణే పార్శ్వే, ఆ రుద్రుడి యొక్క దక్షిణ భాగం నుంచి సూర్యుడు, బ్రహ్మ, ఈ మూడు అగ్నులు కూడా ఆవిర్భవించినాయి. అంతేకాదయ్యా, వామపార్శ్వే ఉమాదేవి, విష్ణు సౌమిపితేత్రయ, ఆ రుద్రుడి యొక్క ఎడమ వైపు నుంచి ఉమాదేవి, విష్ణువు, చంద్రుడు, ఈ ముగ్గురు కూడా ఆవిర్భవించారు. యా ఉమా సా స్వయం విష్ణువు, యో విష్ణు సై చంద్రమా. ఉమాదేవి అంటే ఆవిడెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఉమాదేవి. చూడండి ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడు, విష్ణువు అంటే ఎవరో కాదు, విష్ణువు ప్రత్యేకంగా ఎక్కడా కూడా లేడు. యా ఉమా సా స్వయం విష్ణువు, ఆ విష్ణువు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనయ్యా, ఆ ఉమాదేవి అంటే శ్రీ మహావిష్ణువేనయ్యా, యో విష్ణు సహి చంద్రమా. మరి విష్ణువు అంటే, ఆ విష్ణువు అంటే చంద్రుడే, ఉమాదేవి అంటే విష్ణువు, విష్ణువు అంటే చంద్రుడు. అంటే ఉమాదేవి, విష్ణువు, చంద్రుడు, ఈ ముగ్గురికి కూడా భేదము అనేది లేదు, ముగ్గురు ఒకటేను అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అలా అంటూ, యో నమస్యంతి గోవిందం తే నమస్యంతి శంకరం, ఎవరైతే శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈశ్వరుడికి నమస్కారం చేసినట్లేను. ఏ అర్చయంతి హరిం భక్త్యా
తే అర్చయంతి వృషభద్వయం. ఎవరైతే శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో, అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తే అర్చయంతి వృషభద్వయం, వాళ్ళందరూ ఆ మహేశ్వరుణ్ణి, ఆ సదాశివుణ్ణి, ఆ శంకరుణ్ణి అర్చించినట్లేను అని చెప్తూ ఉన్నారు. విష్ణువు యందు ఎంతైతే భక్తి శ్రద్ధ కలిగి అర్చన చేస్తూ ఉన్నారో ఇటువంటి భక్తి శ్రద్ధలన్నీ కూడా శివుడి యొక్క అర్చన యందు కూడా ఉన్నాయి. విష్ణువుని అర్చించినటువంటి వాళ్ళంతా కూడా ఈశ్వరుణ్ణి అర్చించినట్లే. ఇంకా చెప్తూ ఉన్నారు చూడండి, ఏ ద్విషంతి విరూపాక్షం తే ద్విషంతి జనార్దనం. ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ విరూపాక్షుడు, ఈ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీ మహావిష్ణువుని ఎవరైతే ద్విషంతి ద్వేషిస్తారో వారు విష్ణువును కూడా ద్వేషించినట్లే. ఎవరైతే విష్ణువుని అర్చన చేస్తారో వాళ్ళు శివుణ్ణి కూడా అర్చన చేసినట్లే. అలాగే ఏ ద్విషంతి విరూపాక్షం త్వే ద్విషంతి జనార్దనం, ఈశ్వరుణ్ణి ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వాళ్ళు విష్ణువును కూడా ద్వేషించినట్లే. ఏ రుద్రం నాభిజానంతి తే నజానంతే కేశవం. ఎవరైతే రుద్రుని గురించి, ఈశ్వరుని గురించి తెలుసుకుంటారో వాళ్ళకి మాత్రమే విష్ణువుని గురించి కూడా తెలుస్తుంది. ఎవరైతే రుద్రుని గురించి తెలుసుకోలేరో వాళ్ళు విష్ణువుని గురించి కూడా తెలుసుకోలేరు. రుద్రాత్ ప్రవర్తతే బీజం బీజయోనిం జనార్దనం. ఇక్కడ రుద్రుడి నుంచే బీజము అనేది వస్తుంది. ఆ బీజానికి కారణం ఎవరు అంటే బీజయోనిం జనార్దనం. దానికి మూల కారణమైనటువంటి వాడు జనార్దనుడు, శ్రీ మహావిష్ణువు. యోరుద్ర స్వయం బ్రహ్మ, ఆ రుద్రుడు అనేటటువంటి వాడు యోరుద్ర సస్వయం బ్రహ్మ, యో బ్రహ్మ సహుతాసన. ఆ రుద్రుడు అంటే సాక్షాత్తు బ్రహ్మమే, స్వయముగా అతడు బ్రహ్మ. మరి బ్రహ్మ అంటే ఎవరు? ఆ బ్రహ్మ అంటే అగ్ని. యో బ్రహ్మ సహుతాసన, ఆ బ్రహ్మ అంటే సాక్షాత్తు అగ్నిదేవుడు. అంటే రుద్రుడు అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే అగ్నిదేవుడు. ఓ సుఖ మహర్షి, బ్రహ్మ విష్ణుమయో రుద్ర అగ్ని సోమాత్మకం జగత్తు. ఇక్కడ ఈ జగత్తంతా కూడా అగ్ని సోమాత్మకమైనటువంటిది. బ్రహ్మ విష్ణుమయుడే ఈ రుద్రుడై ఉన్నాడు. అంతేకాదయ్యా, పుల్లింగం సర్వమీశానం స్త్రీలింగం భగవతి ఉమా. ఈ చరాచర జగత్తులో పుల్లింగము అనేది అంటే పురుష లింగము అనేదంతా కూడా ఈశ్వర స్వరూపమే. మరి స్త్రీలింగం అంతా కూడా సాక్షాత్తు ఉమాదేవి అయి ఉన్నది. అందుకే అంటూ ఉన్నాడు పుల్లింగం సర్వమీశానం స్త్రీలింగం భగవత్యుమా. ఉమా రుద్రాత్మికా సర్వ ప్రజా స్థావర జంగమాహ. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రజలు గాని స్థావర జంగమాలు గాని, అంటే చలనమున్నవి చలనము లేనివి, ప్రాణమున్నవి ప్రాణము లేనివి, ఏవైనా సరే ఉమా రుద్రాత్మికా సర్వ, వాళ్ళందరూ కూడా ఈ ఉమామహేశ్వరుల యొక్క స్వరూపమేను అని చెప్తూ ఉన్నాడు. ఉమామహేశ్వరుడు అంటే వాళ్లే పార్వతీ పరమేశ్వరులు. ఈ చరాచర జగత్తంతా కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమేను అని చెప్తూ ఉన్నాడు. ఈ జగత్తంతా కూడా పార్వతీ పరమేశ్వరుల నుంచే ఆవిర్భవించింది, వాళ్ల యొక్క ప్రతిరూపమే ఈ చరాచర జగత్తు అని చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, వ్యక్తకం సర్వం ఉమారూపం, అవ్యక్తంతో మహేశ్వరం. కంటి కనిపించేదంతా కూడా ఆ పార్వతీదేవి యొక్క స్వరూపము, ఆ ఉమాదేవి యొక్క స్వరూపము. అవ్యక్తగుం మహేశ్వరం, కంటికి కనిపించినటువంటిదంతా కూడా ఈశ్వర స్వరూపము. కంటికి కనిపించేదేమో ఉమాదేవి అంటే ఆ పార్వతీదేవి యొక్క స్వరూపం, శక్తి స్వరూపం. కంటికి కనిపించినటువంటిదంతా కూడా పరమేశ్వర స్వరూపము. అదే ఇక్కడ
రుద్ర రూపము అవ్యక్తంక మహేశ్వరం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ చరాచర జగత్తు అనేదంతా కూడా ఈ పార్వతీ పరమేశ్వరుల నుంచి ఆవిర్భవించింది. అందుకే ఎంత గొప్పగా చెప్పాడో చూడండి, పుల్లింగం సర్వవీశానం స్త్రీలింగం భగవతీ ఉమా. ఈ జగత్తులో ఉన్నదంతా కూడా పుంలింగం అంతా కూడా పురుష లింగము అనేదంతా కూడా సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే. స్త్రీలింగం అంతే అనేదంతా కూడా పార్వతీదేవి యొక్క స్వరూపమయ్యా. ఉమా రుద్రాత్మికా సర్వ ప్రజా స్థావర జంగమాహ. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశి, జీవరాశే కాదయ్యా మిగిలినటువంటివి కూడా, అంటే ప్రాణమున్నవి ప్రాణము లేనివి, చలనమున్నవి చలనము లేనివి అన్ని కూడా, అంటే నది నదాలు అడవులు కొండలు ఎడారులు ఇవన్నీ కూడా, కదలిక ఉన్నవి కదలిక లేనటువంటివి చలనమున్నవి చలనము లేనివి ఇవన్నీ కూడా ఉమా రుద్రాత్మికా సర్వ ఆ ఉమామహేశ్వరుల యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమేను అని చెప్తూ ఉన్నాడు. వ్యక్తం సర్వం మారూపం అవ్యక్తంత మహేశ్వరం, కంటి కనిపించేదంతా కూడా పార్వతీదేవి యొక్క స్వరూపమేనయ్యా. అలా అవ్యక్తమైనటువంటి దేవైనా గనక ఉన్నట్లయితే అవ్యక్తంత మహేశ్వరం అదంతా కూడా ఈశ్వర స్వరూపము అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా అంటూ ఉన్నాడు చూడండి, ఉమాశంకరయోర్ యోగ సయోగో విష్ణురుచ్యతే. ఉమాశంకరుల యొక్క యోగమే విష్ణువు అనబడుతుంది. విష్ణువు అంటే ప్రత్యేకంగా లేడు అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అసలు విష్ణువు అనేవాడు ప్రత్యేకంగా లేడయ్యా, కేవలము మన యొక్క భావన వల్ల విష్ణువు ఉన్నాడు అని చెబుతూ ఉన్నావు. ఆ విష్ణువు ఎవరు అంటే ఉమాశంకర యోర్ యోగ సయోగో విష్ణురిచ్యతే. ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క యోగమే విష్ణువు అని అనబడుతూ ఉన్నది. ఎవరైతే అతనికి భక్తితో నమస్కరిస్తారో వారు ఆత్మ పరమాత్మ అంతరాత్మను తెలుసుకుని ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఆశ్రయిస్తారు అని చెప్తూ ఉన్నాడు. ఎవరికి భక్తితో నమస్కరించాలి? ఈశ్వరుడికి. ఎవరైతే ఈశ్వరుడికి భక్తితో నమస్కరిస్తారో వాళ్ళు ఆత్మ అంతరాత్మ పరమాత్మ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు, పరమాత్మని ఆశ్రయిస్తారు అని చెప్తూ ఉన్నాడు. అంతరాత్మ బ్రహ్మ పరమాత్మ మహేశ్వరుడు ఇలా అన్ని ప్రాణులకు కూడా ఆత్మ అయినటువంటి వాడు సనాతనుడైనటువంటి వాడే శ్రీ మహావిష్ణువు. ఈ భూమి మీద కొమ్మలు ఉన్నటువంటివి, త్రైలోక్యము అనేటటువంటిది వృక్షం, ఈ భూమి అని ఈ భూమి మీద సంసారము అనేటటువంటిది ఇది వృక్షం. ఇది ఈ వృక్షానికి కొమ్మలు ఉన్నాయి, త్రైలోక్యము అని ఈ వృక్షానికి పేరు. ఈ వృక్షం యొక్క అగ్రభాగమే విష్ణువు, మధ్య భాగము అనేది బ్రహ్మ, మూలము మహేశ్వరుడు. అగ్రభాగం విష్ణువు, మధ్య భాగం బ్రహ్మ, మూలము అనేది మహేశ్వరుడు. ఇక్కడ కార్యము విష్ణువు, క్రియ బ్రహ్మ, కారణము ఈశ్వరుడు. కారణమేమో ఈశ్వరుడు, కార్యమేమో విష్ణువు. ఈ లోకాల యొక్క ప్రయోజనం కోసం ఒకే మూర్తి మూడు భాగాలుగా విభజించబడింది అని చెబుతూ ఉన్నాడు. ఆ మూడు భాగాలు ఏమిటయ్యా అంటే, ఇందులో ధర్మమే రుద్రుడు, జగత్తే విష్ణువు, జ్ఞానమే బ్రహ్మ. కాబట్టి శ్రీ రుద్ర 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 యస్తం భూయాద్ విచక్షణం కీర్తినా సర్వదేవస్య సర్వపాపై ప్రముచ్యతే. ఎవరైతే రుద్ర 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 అంటూ ఆ రుద్రుణ్ణి ధ్యానం చేస్తారో, ఎవరైతే ఆ మహాదేవుణ్ణి కీర్తిస్తారో వాళ్ళు సర్వదేవస్య సర్వపాపై ప్రముచ్యతే. వాళ్ళు కీర్తినా సర్వదేవస్య అందరు దేవతల్ని కూడా కీర్తించినట్లే. ఎవరైతే రుద్ర 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 అని చెప్పేసి కీర్తిస్తూ ఉంటారో వాళ్ళు సర్వదేవతల్ని కూడా కీర్తించినట్లే. ఎందుకనంటే ఈశ్వరుడే సర్వదేవతామయుడు, దేవతలంతా కూడా ఈ ఈశ్వరుడు యొక్క శరీరం నుంచి ఆవిర్భవించారు. అందుకే ఈశ్వరుడు సర్వదేవతామయుడు.
రుద్ర అనేటటువంటి శబ్దాన్ని గనక మనం ఉచ్చరించినట్లయితే దేవతలందరినీ కూడా మనం కీర్తించినట్లే. కీర్తన సర్వదేవస్య, అందరి దేవతల్ని కూడా మనం కీర్తించినట్లే. సర్వపాపై ప్రముచ్యతే, వాళ్ళు చేసినటువంటి అన్ని పాపాలు కూడా నాశనమైపోతాయా, ఇంకా వాళ్ళకి పాపాలు అనేవి ఏమీ కూడా ఉండవు అని ఆ రుద్రుడి యొక్క స్వరూపాన్ని గురించి వివరించాడు ఇక్కడ ఈ రుద్ర హృదయోపనిషత్తులో. అలా చెప్పి ఇంకా అంటూ ఉన్నట్టు చూడండి, ఓ కుమార, ఓ సుఖ, నీకు ఇంకొక చాలా గొప్పదైనటువంటి విషయాన్ని చెబుతాను వినవయ్యా అంటూ ఉన్నాడు. చాలా రహస్యాతి రహస్యమైనటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు. రుద్రో నర ఉమానారి తస్మై తస్మై నమో నమః. కుమారా, ఈ చరాచర జగత్తులో రుద్రుడే నరుడు, ఆ పార్వతి ఆ ఉమాదేవియే నారి. వాళ్ళకి తస్మై తస్మై నమో నమః, వాళ్ళకి మాటి మాటికి కూడా నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణికోటి, ప్రాణికోటిలో పుంలింగం అంతా కూడా రుద్రో నరః, వాళ్ళందరూ కూడా రుద్రుడి యొక్క స్వరూపమే ఉమానారి, స్త్రీలందరూ కూడా పార్వతీదేవి ఉమాదేవి యొక్క స్వరూపమేను అని చెప్తా ఉన్నాడు. రుద్రో బ్రహ్మ ఉమావాణి తస్మై తస్మై నమో నమః. మొట్టమొదటిగా ఉన్నటువంటి వాళ్ళు వాణి హిరణ్య గర్భులు, అందులో రుద్రుడే బ్రహ్మ, ఆ ఉమయే వాణి సరస్వతీదేవి అవుతూ ఉన్నది. వాళ్ళకి మళ్లీ మళ్లీ మాటి మాటికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. రుద్రో విష్ణు ఉమాలక్ష్మి తస్మై తస్మై నమో నమః. నువ్వు శ్రీ మహావిష్ణువు అని చెబుతూ ఉన్నావే, ఆ శ్రీ మహావిష్ణువేనయా ఇక్కడ రుద్రుడు అంటే. రుద్రో విష్ణు ఉమాలక్ష్మి, ఆ లక్ష్మీదేవే సాక్షాత్ ఉమాదేవి, అందుకే తస్మై తస్మై నమో నమః మాటి మాటికి వాళ్ళకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. రుద్ర సూర్య ఉమాచ్యాయ తస్మై తస్మై నమో నమః. సూర్యభగవానుడు ఆయన భార్య అయినటువంటి ఛాయాదేవి వీళ్ళని గురించి చెబుతూ ఉన్నాడు ఇక్కడ. రుద్ర సూర్య ఉమాఛాయ, సూర్యభగవానుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు రుద్రుడే సూర్యభగవానుడు. ఆయన భార్య అయినటువంటి ఆయన యొక్క శక్తి అయినటువంటి ఛాయాదేవి, ఆ ఛాయాదేవే సాక్షాత్తు ఉమాదేవి. అందుకే వాళ్ళకి తస్మై తస్మై నమో నమః, వాళ్ళిద్దరికి కూడా నేను మాటి మాటికి నమస్కారం చేస్తూ ఉన్నాను. రుద్రోసోమ ఉమాతారా తస్మై తస్మై నమో నమః. ఈ జగత్తుకందరికీ కూడా చల్లదనాన్ని పంచి ఇచ్చేటటువంటి వాడు చంద్రుడు. ఆ చంద్రుడు ఎవరో కాదయ్యా, రుద్రోసోమ, అతడే రుద్రుడు. ఆ చంద్రుడి యొక్క శక్తి తార, ఆ తార ఎవరో కాదు, ఆవిడే ఉమాదేవి, ఆవిడే పార్వతి. రుద్రోసోమ ఉమాతార, రుద్రుడే చంద్రుడు, ఉమాదేవియే తార, తస్మై తస్మై నమో నమః, వాళ్ళకి మాటి మాటికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. రుద్రో దివా ఉమారాత్రి తస్మై తస్మై నమో నమః. రుద్రుడే పగలు, ఉమాదేవి రాత్రి, వాళ్ళకి మాటి మాటికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. రుద్రో యజ్ఞం ఉమావేది తస్మై తస్మై నమో నమః. ఆ రుద్రుడే యజ్ఞం, ఉమాదేవి యజ్ఞకుండము, వాళ్ళకి మాటి మాటికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ. రుద్రో వహ్నిర్ ఉమా స్వాహ తస్మై తస్మై నమో నమః. ఆ రుద్రుడే అగ్ని, ఈ ఉమా అనే స్వాహాదేవి, ఈవిడే స్వాహాకారం, వాళ్ళకి మాటి మాటికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, పార్వతీ పరమేశ్వరులే చరాచర జగత్తు యొక్క ప్రతిరూపము, ఈ జగత్తంతా కూడా వాళ్ల నుంచే ఆవిర్భవించింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు. అలా చెబుతూ ఇంకో మాట కూడా చెబుతూ ఉన్నాడు చూడండి, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసే ఉంటారు, వాళ్ళిద్దరికీ కూడా భేదము అనేది లేదు అని చెబుతూ ఉన్నాడు. ఈ పార్వతీదేవి పరమేశ్వరుడు యొక్క శక్తి, ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఇక్కడ. సామాన్యంగా మనమంతా కూడా పరమేశ్వరుడి యొక్క భార్య పార్వతీదేవి అని చెప్తాం మనం.
ఇక్కడ భార్య అనేటటువంటి పదానికి శక్తి అని అర్థం. అంతేగాని మనకి ఇంట్లో వంట చేసి పెట్టేటువంటి భార్య కాదు. ఇక్కడ ఆవిడ ఏమి ఇల్లు చక్కదిద్దుకునే ఉంటుంది, పిల్లల్ని పెంచి పోషించుకునే ఉంటుంది, లేకపోతే పొద్దున్నే లేచి చీపురు పుచ్చుకుని ఇల్లు ఊడ్చుకుని ఇంట్లో వంట చేసుకునే ఉంటుంది. అలాంటి భార్య కాదు ఇక్కడ ఈ ఉమాదేవి అన్నా, ఛాయాదేవి అన్నా, లక్ష్మీదేవి అన్నా, వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు కాదు. మరి ఏమిటి అంటే వాళ్ల యొక్క శక్తులు, బ్రహ్మ యొక్క శక్తి వాణి, విష్ణువు యొక్క శక్తి లక్ష్మి, రుద్రుడి యొక్క శక్తి, అదే ఇక్కడ మనం చెబుతూ ఉన్నటువంటి ఉమాదేవి. అలాగే సూర్యుడి యొక్క శక్తి ఛాయాదేవి, చంద్రుడి యొక్క శక్తి తార, వీళ్ళందరూ కూడా శక్తులు. అంతేగాని వాళ్ల యొక్క భార్యలు మనం అనుకుంటూ ఉన్నటువంటి ఇటువంటి భార్యలు కాదు వాళ్ళ శక్తులు. దీనివల్ల మనకు అర్థమవుతూ ఉన్నది ఏమిటి అంటే రుద్రుడు ఉమా అంటే ఇక్కడ ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరూ కూడా, పురుషుడు యొక్క శక్తే ప్రకృతి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ పురుష రూపానికి స్త్రీ రూపానికి కూడా ఏమాత్రము భేదము లేదు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. ఈ రెండూ కనుక కలిసి ఉండకపోయినట్లయితే అసలు చరాచర జగత్తు అనేది ఆవిర్భవించదు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకే ఇక్కడ ప్రతి దాంట్లోనూ కూడా చూడండి, పగలు అనేటటువంటిది రుద్రుడైతే రాత్రి అనేటటువంటిది ఉమా అని చెబుతూ ఉన్నాడు. పగటి పూట అనేది రుద్రుడు, రాత్రి పూట అనేది ఉమా. రుద్రో దివో ఉమా రాత్రి తస్మై తస్మై నమో నమః. పగలు రాత్రి ఈ రెండు పూర్తి రెండు లేకపోయినట్లయితే ఆ రోజు అనేది పూర్తి కాదు. పగలు రాత్రి ఉంటేనే రోజు అనేది అవుతుంది. అలాగే రుద్రో యజ్ఞం ఉమావేది తస్మై తస్మై నమో నమః. రుద్రుడే యజ్ఞం, ఉమా యజ్ఞకుండము. అలాగే రుద్రోవన్నీ ఉమా స్వాహ తస్మై తస్మై నమో నమః. రుద్రుడే అగ్ని, మరి ఉమాదేవి ఎవరు? స్వాహాదేవి. అగ్నిలో మనం దేవతలకందరికీ కూడా ఆహుతులు అర్పిస్తాం. అలా ఆహుతులు అర్పించేటప్పుడు స్వాహాకారం చెబుతాం. ఆ స్వాహాదేవి ఎవరు అంటే ఉమాదేవి. రుద్రోవర్ణిరు ఉమా స్వాహ తస్మై తస్మై నమో నమః. అలాగే రుద్రో వేద ఉమాశాస్త్రం తస్మై తస్మై నమో నమః. రుద్రుడే వేదం, ఈ ఉమా అనేటటువంటిది శాస్త్రము. ఇక్కడ రుద్రుడు వేదము అని ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే పరమేశ్వర స్వరూపమైనటువంటి వాడు రుద్రుడు. ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి తెలుసుకోవటానికి, వేదము యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి అందుకే ఈ శాస్త్రాలని కూడా ఆవిర్భవించినాయి. షట్ శాస్త్రములు, మొత్తం ఆరు శాస్త్రాలు ఉన్నాయి అని చెప్పాను చూడండి. తర్కము, మీమాంసము, జ్యోతిషము, ఇవన్నీ కూడా ఈ శాస్త్రముల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఇవి ఎందుకు వచ్చాయి ఈ శాస్త్రాలు అని గనక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, వేదాన్ని సరిగా అర్థం చేసుకునేటందుకు, వేదం యొక్క అర్థాన్ని తెలుసుకునేటందుకు మాత్రమే ఈ శాస్త్రాలు అనేవి ఆవిర్భవించినాయి. వేదం యొక్క అర్థం తెలుసుకోవడం కోసమే ఈ శాస్త్రాలు అనేవి ఆవిర్భవించినాయి. అందుకే చెప్తూ ఉన్నాడు ఇక్కడ, రుద్రో వేద ఉమా శాస్త్రం తస్మై తస్మై నమో నమః. రుద్రో వృక్ష ఉమావల్లి తస్మై తస్మై నమో నమః. రుద్రుడి వృక్షం, మరి ఉమా తీగ. ఆ వృక్షాన్ని ఆధారంగా చేసుకుని ఈ తీగ అనేది పైకి వెళ్లిపోతూ ఉంటుంది. అది ఎంతవరకు పెడుతుంది అంటే వృక్షాన్ని మొత్తాన్ని కప్పేస్తుంది. అదే మాయ. ఈ చరాచర జగత్తులో మాయ అనేటటువంటిది పరమేశ్వర స్వరూపాన్ని ఆశ్రయించి ఉంటుంది అని చెప్పుకున్నాం మన గతంలో. మాయ లేకుండా జగత్తు లేదు. ఈ మాయ అనేది ఏమిటంటే పరమేశ్వరుడి యొక్క శక్తియే మాయ. పరమేశ్వరుడి యొక్క శక్తి మాయ అనేటటువంటిది. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, రుద్ర వృక్ష ఉమావల్లి, రుద్రుడే వృక్షం, ఈ ఉమా అనేటటువంటి తీగ,
ఈ వృక్షాన్ని ఆధారంగా చేసుకునే ఈ తీగ అనేది పైకి పెడుతుంది. ఎంతగా బాగా పైకి పెడుతుంది అంటే వృక్షాన్ని పూర్తిగా కప్పివేస్తుంది. వృక్షము అనేది కనిపించకుండా ఈ తీగ అనేది దాన్ని చుట్టేసుకుని ఉంటుంది. అందుకే రుద్ర వృక్ష ఉమావల్లి తస్మై తస్మై నమో నమః. రుద్ర గంధ ఉమా పుష్పం తస్మై తస్మై నమో నమః. రుద్రుడే గంధం, ఈ ఉమా అనేది పుష్పము. ఆ పుష్పంలో వచ్చేటువంటి సుగంధం అంతా ఏమిటి అంటే అదే రుద్రుడు. తస్మై తస్మై నమో నమః. రుద్రో అర్ధ ఉమా అక్షరం తస్మై తస్మై నమో నమః. ఇక్కడ రుద్రుడే అర్థం, ఉమా అనేటటువంటిది అక్షరము. క్షరం క్షరమైనటువంటిది అంటే క్షరము అనేది లేనటువంటిది. నా ప్లస్ క్షరము అక్షరము, క్షరము లేనటువంటిది, నాశనము లేనటువంటిది. తస్మై తస్మై నమో నమః, వాడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇలా చెప్పి చూడండి, మనకి చాలా గొప్పదైనటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనమంతా కూడా దేవాలయాల్లోకి వెళ్లి ఆ శివలింగాన్ని అర్చన చేస్తూ ఉంటాం. మనం శివలింగాన్ని అర్చన చేస్తూ ఉంటాం. ఆ శివలింగం ఎక్కడుంటుంది? పానువట్టంలో బిగించబడి ఉంటుంది శివుడు. ఆ శివలింగం అనేది త్రిపీఠంలో ఉంటుంది. ఆ త్రిపీఠంలో పైభాగాన పానువట్టంలో బిగించబడి ఉంటుంది. ఆ శివుడికి మనం చేసేటువంటి అభిషేకం, ఆయన నెత్తిన మనం పోసేటువంటి నీళ్లన్నీ కూడా ఈ పానువట్టం ద్వారా బయటికి వెళ్లిపోతూ ఉంటాయి. ఇది శివలింగం యొక్క రూపం ఆలయంలో ఉండేది. ఎక్కడ ఏ ఆలయంలో చూసినప్పటికీ కూడా శివుడి యొక్క ప్రతిమ అనేది ఉండదు. శివుడి యొక్క లింగాన్ని మాత్రమే అక్కడ ప్రతిష్ఠించి ఉంటుంది. చూడండి, దానికి కారణం ఏమిటో చెబుతూ ఉన్నాడు. రుద్రో లింగం ఉమాపీఠం తస్మై తస్మై నమో నమః. ఇక్కడ రుద్రుడే లింగం, ఉమా అనేది పీఠం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ త్రిపీఠం, ఆ పానువట్టం అనేది ఉన్నదే, అదే ఉమాదేవి. రుద్రోలింగం ఉమాపీఠం తస్మై తస్మై నమో నమః. సర్వదేవాత్మకం రుద్రం నమస్కృత్యా పృథక్ పృథక్. సర్వదేవాత్మకుడైనటువంటి ఆ రుద్రుడికి అనేక అనేకమైనటువంటి నమస్కారాలు చేస్తూ ఉన్నాను. బ్రహ్మవా జల మధ్యేతు సర్వపాపై ప్రముచ్యతే. నీటి మధ్యన నుంచుని అంటే ప్రవహిస్తూ ఉన్నటువంటి నీరు నదిలో గాని కాలువలో గాని నడుం దాకా నీళ్లలో అలా నుంచుని ఇప్పుడు చెప్పినటువంటి ఈ మంత్రాలనే గనక చదివినట్లయితే బ్రహ్మహత్యతో సహా అతడు చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెబుతూ ఉన్నాడు. చూడండి, సర్వపాపై ప్రముచ్యతే నీళ్లలో నుంచుని ఈ మంత్రాలు గనక జపం చేసినట్లయితే అతడు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, సర్వాధిష్టానం అద్వంద్వం పరబ్రహ్మ సనాతనం సచ్చిదానంద రూపం అవాంగ్మానస గోచరం తస్మిన్ సువితే సర్వం విజ్ఞానతగం స్వాదిదగం సుఖ. వ్యాస భగవానుడు చెబుతూ ఉన్నాడు, నాయనా సుఖమహర్షి, సర్వానికి అధిష్టానమైనటువంటిది, సర్వోత్తమమైనటువంటిది, రెండవది అనేది ఏది కూడా లేనటువంటిది, సనాతనమైనటువంటి ఆ పరబ్రహ్మమయ్యా, అదే సచ్చిదానంద రూపము అవాంగ్మానస గోచరము. ఈ విషయాన్ని తెలుసుకున్నంత మాత్రం చేతనే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అని చెబుతూ ఉన్నాడు. ఎందుకనేంటే, ఈ శుకుడు అడిగాడు, దేన్ని గురించి తెలుసుకుంటే సర్వము తెలుస్తుందో, దేనికి నమస్కారం చేస్తే సర్వ దేవతలు ప్రీతి చెందుతారో ఆ విషయాన్ని గురించి చెప్పమన్నాడు. అందుకని చెప్తూ ఉన్నాడు ఇక్కడ, ఈ విషయం తెలిసినంత మాత్రం చేతనే అన్ని విషయాలు తెలుస్తాయ్యా. తదాత్మకత్వాత్ సర్వస్య తస్మాత్ భిన్నం నహి క్వచితు. ఈ చరాచర జగత్తులో అన్ని కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపాలే, దానికన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు. తస్మాత్ భిన్నం నహి క్వచితు, దానికన్నా వేరైనటువంటిది ఎక్కడా లేదు, ఏదీ కూడా లేదు. నైనా వేదంలో రెండు రకాలైనటువంటి విద్యలున్నాయి రా అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ.
ద్వే విద్యే వేయితవ్యేహి. వేదంలో రెండు రకాలైనటువంటి విద్యలున్నాయి. ఏముంటాయా అంటే పరాచైవ, ఇక్కడ పరా అపర అనేటటువంటి రెండు రకాలైనటువంటి విద్యలు, వాటిని గురించి చెప్తున్నాడు. ఆ రెండు రకాలైనటువంటి విద్యలు ఉన్నాయా, పరా అపర అనేటటువంటి విద్యలు ఉన్నాయి. ఇందులో పరా విద్య అంటే మోక్ష విద్య, మరి అపరా విద్య అంటే ఏమిటి? అపరా విద్య అనేంటే ఈ లోకంలో బతకడానికి ఉపయోగించేటటువంటి విద్యని అపరా విద్య అని అంటాము. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, సంగీతము, సాహిత్యము, జ్యోతిష్యము, నిరుక్తము, ఇవన్నీ కూడా అపరా విద్యలు. మరి పరా విద్య అంటే ఏమిటి? ఇదే మోక్ష విద్య. దీనివల్లనే పరము అక్షరము అయినటువంటి ఆ పరమాత్మ స్వరూపము అనేది తెలియబడుతుందయ్యా. ఇది పరా విద్య అంటే. ఓ సుఖమహర్షి, యత్త తద్దృశ్యం అగ్రాహం అగోత్రగం రూపవర్జితం అచక్షు స్తోత్రమత్యర్థం తద పాణి పదం తదా నిత్యం విభుం సర్వగతగం ససూక్ష్మంచ తదవ్యయం. ఆ పరబ్రహ్మ స్వరూపము అనేది ఎట్లా ఉంటుంది అంటే అది కంటికి కనిపించనటువంటిది, చెవలకు వినిపించనటువంటిది. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని కళ్ళతో చూడలేవు, దాని గురించినటువంటి వాక్యాలు ఏవి కూడా చెవులతో వినలేవు. దానికి రూపం లేదు, కళ్ళు లేవు, ముక్కులు లేవు, చెవులు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, అంగములు అనేవి అంతకన్నా లేవు. అది సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది, సర్వగతమైనటువంటిది, అన్నింటి ఎందు కూడా ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, అన్నింటినీ సృష్టిస్తూ ఉంటుంది, అన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఉంటుంది. అదేనయ్యా పరబ్రహ్మ స్వరూపము అంటే. తద్భూతయోనిం పశ్యంతి ధీర ఆత్మనమాత్మని. జ్ఞానులైనటువంటి వాళ్ళు సర్వభూతాలకు కూడా కారణమైనటువంటి ఆత్మను ఆత్మలోనే దర్శిస్తారు. ఈ ఆత్మని ఎక్కడ చూడగలము అంటే ఆత్మలో మాత్రమే చూడగలము అని చెప్తూ ఉన్నాడు. ఈ ఆత్మని సజ్ఞానులైనటువంటి వాళ్లే దర్శిస్తారు అని కూడా చెబుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు సర్వజ్ఞుడు, సర్వవిధుడు, మహాజ్ఞాని అయినటువంటి ఆ పరమేశ్వరుడి నుంచే ఈ చరాచర జగత్తంతా ఆవిర్భవించి మనకంటికి సత్యమైనదిగా అలా భాషిస్తూ ఉన్నది. ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపం నుంచి ఆవిర్భవించింది. ఇది అసత్యమైనటువంటిది. జగత్తంతా కూడా మిథ్య అయినప్పటికీ కూడా మనకంటికి ఇదే సత్యమైనదిగా కనిపిస్తూ ఉన్నది. ఎలా కనిపిస్తూ ఉన్నది అంటే రజ్జువునందు సర్పము కనిపించినట్టుగా, తాడును చూసి మనం పామని ఏ రకంగా అయితే భావన చేస్తూ ఉన్నామో అలాగే అసత్యమైనటువంటి ఈ జగత్తును చూసి, మిథ్య అయినటువంటి ఈ జగత్తును చూసి మనం సత్యము అని భావిస్తూ ఉన్నామయ్యా. అలా మన కంటికి కనిపిస్తూ ఉన్నది. మరి ఇక్కడ సత్యము, నిత్యము, శాశ్వతము అయినటువంటిది ఏమిటి అంటే అది ఆ పరబ్రహ్మ ఒక్కటే, సనాతనమైనటువంటి పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు సత్యము, నిత్యము, శాశ్వతము అయినటువంటి ఆ పరబ్రహ్మని గురించి తెలుసుకున్నటువంటి వాడే మాత్రమే ముక్తి పొందుతాడు. అయితే మరి ఈ లోకంలో సంసార బంధనాలు అనేవి ఉన్నాయి కదా, ఈ బంధనాలని కూడా ఎలా తెగిపోతాయి అంటే కేవలం జ్ఞానం వల్ల మాత్రమే ఈ సంసార బంధనాలు అనేవి తెగిపోతాయి. అంతేగాని కర్మ చేత మాత్రం సంసార బంధనాలు తెగవు. మరి ఇప్పుడు ఈ జ్ఞానము అనేది ఎలా వస్తుంది అంటే సద్గురువును ఆశ్రయించి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలయ్యా అని చెప్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు వ్యాస భగవానుడు తన కుమారుడైనటువంటి శుకుడికి చెప్పాడు. చూడండి, ఈ రుద్ర హృదయము అనేటటువంటి ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే శివకేశవులకు ఇద్దరికీ కూడా భేదం లేదు అని చెప్తూ ఉన్నాడు.
ఈ చరాచర జగత్తంతా కూడా పార్వతీ పరమేశ్వరుల వల్లనే ఆవిర్భవించింది. పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రతిరూపమే ఈ జగత్తు అని చెప్పాడు ఇక్కడ. అలా చెప్పి ఎవరైతే విష్ణువుని అర్చన చేస్తారో వాళ్ళంతా శివుణ్ణి అర్చన చేసినట్లే, ఎవరైతే శివుణ్ణి అర్చన చేస్తారో వాళ్ళంతా కూడా విష్ణువుని అర్చన చేసినట్లే, శివుణ్ణి ద్వేషిస్తే విష్ణువుని ద్వేషించినట్లే, విష్ణువుని ద్వేషిస్తే శివుణ్ణి ద్వేషించినట్లే. అంటే శివకేశవులకు అభేదము, వారిద్దరికి తేడా అనేది ఏం లేదయ్యా. శివుడన్నా విష్ణువన్నా ఏదన్నా కూడా ఒకటేను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నాడు ఈ రుద్ర హృదయోపనిషత్తులో. ఇదే మాట మనకి ఈ స్కందోపనిషత్తులో కూడా చెప్పాడు చూడండి గతంలో. యథా శివమయో విష్ణు ఏమం విష్ణుమయ శివ. శివుడన్నా విష్ణువన్నా రెండు ఒకటేనయ్యా, శివుడికి విష్ణువుకి తేడా అనేది ఏమీ కూడా లేదు అని చెప్పాడు. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. ఈ మాటలు చెప్పాడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు ఉన్నాడు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎవరికి చెప్తూ ఉన్నాడు అంటే మనకే చెప్తున్నాడు. ఒరే పిచ్చివాళ్లారా, ఒరే అజ్ఞానులారా, మీరు శివుడని విష్ణువని కొట్టుకోకండి అయ్యా. ఉన్నటువంటి వాడు ఒక్కడే, అతడే పరమేశ్వర స్వరూపము. అయినా ఇదంతా కూడా మన అజ్ఞానం తప్పించి ఇంకా ఏమీ కాదు. ఈ విషయాన్ని ఒకసారి చూడండి, ఇదంతా కూడా పూర్తిగా మన అజ్ఞానం. ఎందుకంటే నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి వాడు పరమేశ్వరుడు అని మనం పక్కన చెబుతూ, అతడు శివుడని అతడు విష్ణుడని, అతడి కాళ్ళున్నాయి చేతులున్నాయి శరీరంలో వివిధమైనటువంటి భాగాలు ఉన్నాయి అంగాలు ఉన్నాయి అని మనం ఎలా అర్చన చేస్తాం? పరమేశ్వర స్వరూపానికి రూపం లేదు అని నువ్వే చెబుతూ ఉన్నావా? మళ్ళీ ఈశ్వరుడు పరమేశ్వరుడు అని చెప్పేసి నువ్వే అంటూ ఉన్నావా? ఎలా సాధ్యమవుతుంది? నువ్వు చెప్పినటువంటి మాట నువ్వే కాదంటున్నావా? అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, నువ్వు ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఎలా అయినా సరే అర్చించు, నువ్వు ఎలా అర్చించినప్పటికీ కూడా మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, నీ ఇష్టం వచ్చినటువంటి రూపంలో నువ్వు అర్చన చేయి, మేమేం కాదనలేదు. పరమేశ్వర స్వరూపానికి రెండు రూపాలు ఉన్నాయి అన్నావు. ఏమిటి అంటే సాకారము నిరాకారము అన్నావు. నిరాకారం అయినటువంటిప్పుడు ఆ సమయంలో పరమేశ్వర స్వరూపం ఏ రకమైనటువంటి ఆకారము లేకుండా చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉంటుంది, ఇదే మన కంటికి కనిపించేది. సాకారమైనటువంటి పరమేశ్వరుడు నీ ఇష్టం వచ్చినటువంటి పేరుతో పిలుచుకో. నీవు ఎలా కావాలంటే అలా పిలుచుకో. శివుడు అంటే శివుడును, విష్ణువు అంటే విష్ణువును, లేదా మీ ఇంట్లో తిరిగేవంటి కుక్కో గేదె ఆ రూపంలో ఆ పరమేశ్వర స్వరూపాలను ఆరాధన చేయన్నాడు. పరమేశ్వర స్వరూపాన్ని కుక్క గేదె అని అన్నాను అని చెప్పేసి మీరేమి పెద్ద నా మీద కోపం తెచ్చుకోకర్లేదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపమేను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక గురువు గారు శిష్యుడికి పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని గురించి చెప్పాడు. శిష్యుడు జపం చేస్తూ ఉన్నాడు, ఆయనకేదో ఒక అనుమానం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత గురువు గారి దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా నీ జపతపాలు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎంత బాగా సాగుతూ ఉన్నాయి అని అడిగాడు గురువు గారు. అప్పుడు ఈ శిష్యుడు చెప్తాడు, స్వామి మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, నేను జపం చేస్తూనే ఉన్నాను, పరమేశ్వర తత్వాన్ని సాధించడానికి దాని గురించి తెలుసుకోవడానికి నేను ప్రయత్నమనే చేస్తున్నాను, కానీ నేను జపం చేస్తూ ఉన్నప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి గేదె నా కళ్ళ ముందు వచ్చి నుంచుంటోంది అన్నాడు. నవ్వేశాడు గురువు గారు. నవ్వేసి అప్పుడు పరమేశ్వర స్వరూపము అంటే ఇదిగో దాని యొక్క సాకారము అనేది ఈ గేదె, నిరాకారుడైనటువంటి వాడు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు యొక్క సాకారం అతడు కనుక ఒక ఆకారాన్ని పొందితే అదిగోనయ్యా అది ఈ గేదెగా ఉంటుంది, ఆ గేదె నీకు సాక్షాత్కరిస్తూ ఉన్నది, అంటే పరమేశ్వర స్వరూపమే నీకు సాక్షాత్కరిస్తుంది అని ఈ రకంగా అతడి జ్ఞానాన్ని బోధించాడు. తద్వారా ఈ శిష్యుడు కృతకృత్యుడయ్యాడు, జ్ఞాన సముపార్జన అనే చేశాడు. కాబట్టి
ఈ పరమేశ్వర స్వరూపానికి ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని మీరు ఆపాదించుకోండి. అందులో తేడా అనేటటువంటిది, అనుమానము అనేటటువంటిది, అభ్యంతరము అనేటువంటిది ఏది కూడా లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ రుద్ర హృదయ ఉపనిషత్తు అనేటటువంటి దాంట్లో చెప్పింది ఏమిటంటే, ఈ చరాచర జగత్తులు అంతా కూడా శివశక్తుల నుంచే ఆవిర్భవించింది, శివుడే పరమేశ్వరుడు అని చెప్తూ ఉన్నాడు సాకారంలో. కాని మళ్లీ వెంటనే చెప్తూ ఉన్నాడు చూడండి, శివకేశులకి అవేదమో వీళ్ళిద్దరికి కూడా ఏ రకంగానూ తేడా అనేది లేదయ్యా, వీళ్ళిద్దరూ ఒకటేను కాబట్టి వీళ్ళిద్దరిలోనూ కూడా భేదం ఉన్నది అని ముందు మీరు కొట్టుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని స్కందోపనిషత్తులో కూడా చెప్పాడు అని చెప్పుకున్నాం. శివస్య హృదయం విష్ణువు, విష్ణువస్య హృదయం శివ, యథా శివమయో విష్ణువు ఏవం విష్ణుమయ శివ. శివుడు కేశవుడు ఇద్దరు కూడా ఒకటేను, అంటే పరమేశ్వర స్వరూపము అనేది ఒక్కటేను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది.